హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సైలు ఫుడ్ అండ్ టిప్స్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో చాలా యూస్ఫుల్ వీడియో, ఉపయోగకరమైన వీడియో. ప్రతి ఒక్క గర్భిణికి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అయింది మొదలుకొని డెలివరీ అయిన వరకు కూడా గర్భవతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మెయిన్లీ వచ్చేసి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనే విషయం మీద చాలా వరకు డౌట్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అందులో వచ్చేసి మెయిన్లీ ఇప్పుడు మనకి వచ్చేసి సమ్మర్ వచ్చేసింది కాబట్టి మనకి ఇందులో సీజనల్గా దొరికే ఫ్రూట్ ఏంటంటే మ్యాంగో. ఈ మ్యాంగో అనేది ప్రతి ఒక్క గర్భిణికి తీసుకోవాలని అనిపిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ మ్యాంగో అనేది గర్భవతికి సేఫా, అన్సేఫా? అయితే ఎలాంటి మామిడి పళ్ళని గర్భవతికి తీసుకుంటే మంచిది? ఈ మామిడి పళ్ళలో ఉండే పోషకాలు ఏమిటి? ఈ మామిడి పళ్ళ వల్ల బేబీకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమి ఉన్నాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, అంతకంటే ముందు మీరు ఎవరైనా సరే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్లీ మనకి ఈ మామిడి పళ్ళు దొరికే పోషకాలు వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా అధికంగా మోతాదులో ఉంటాయన్నమాట. ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఏం చేస్తామంటే మనకి ఏదైనా కణం విచ్ఛిన్నం చెందినప్పుడు, ఏదైనా కణం అనేది మనకి బాగా లేనప్పుడు ఈ యాంటీ ఆక్సిడెంట్లు అయినా ఆ కణాన్ని మళ్ళీ పునరావృతం చేయడానికి, ఆ కణాన్ని మళ్ళీ నార్మల్గా చేయడానికి ఈ యాంటీ మ్యాంగోలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అనేవి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. ఇది ఎవరికైనా సరే ఒకేలా పనిచేస్తాయి. అండ్ ఇందులో వచ్చి విటమిన్స్ వచ్చేసి విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి అనేవి అధికంగా ఉంటాయి. విటమిన్ ఏ అనేది మనకి కంటికి సంబంధించిన దాన్ని గ్రోత్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ విటమిన్ సి అనేది మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మనకి ఈ విటమిన్స్ వల్ల ఏంటి అంటే చాలామందికి ప్రెగ్నెన్సీలో బోన్ పెయిన్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. బోన్స్ అనేవి ఎక్కువ పెయిన్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ పెయిన్ అనేది తగ్గించడానికి ఇవి చాలా యూజ్ అవుతాయి. అయితే మనకి ఎలాంటి మామిడి పళ్ళని తీసుకుంటే మంచిది అనే విషయానికి వస్తే, ప్రెగ్నెంట్ లేడీస్ మెయిన్లీ వచ్చేసి మనకి దొరికే మామిడి పళ్ళలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీటిని వేటితో పండిస్తారంటే, ఇదివరకు మనకి కార్బైడ్స్ ఉపయోగించి ఈ మామిడి పళ్ళని అధికంగా పండిస్తూ ఉంటారు. మెయిన్లీ మనకి మార్కెట్లో దొరికే ఈ మామిడి పళ్ళను డైరెక్ట్గా అయితే తీసుకోకూడదు, నార్మల్ వాటర్తో కూడా వాష్ చేయకూడదు అన్నమాట. వీటిని ఎలా తీసుకోవాలంటే మనకి సాల్ట్ వాటర్లో ఒక 15 మినిట్స్ ముందు, సాల్ట్ వాటర్ లేదా వినిగర్లో వీటిని 15 మినిట్స్ ముందు కడిగి అందులోనే ఉంచి తర్వాత తీసుకు తినడం వల్ల మీకు ఎలాంటి ప్రమాదాలు అనేవి ఉండవు. అయితే ఈ మామిడి పళ్ళలో ఎలాంటి మామిడి పళ్ళని తీసుకోకూడదు అనే విషయానికి వచ్చేసరికి, చాలామంది ఈ మామిడి పళ్ళను పచ్చిగా తీసుకొని తినడానికి ఇష్టపడుతుంటారు, పుల్లపుల్లగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారన్నమాట. అయితే ఈ పచ్చి మామిడి పళ్ళలో మనకి దొరికే విటమిన్స్ అనేవి విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి అని అధికంగా చాలా అధిక మోతాదులో ఉంటాయి. మనకి దొరకాల్సిన దానికన్నా అన్లిమిటెడ్గా దొరుకుతాయి అన్నమాట. ఇలా తినడం వల్ల ఏంటంటే మనకి బాడీలో హై ప్రెషర్ అనేది పెరిగి మనకి బీపీ ఇలాంటివనేది అధికంగా పెరిగి, అండ్ మళ్ళీ వచ్చేసి ఇది ఏం చేస్తుంది అంటే మనకి రక్తస్రావం జరిగే అవకాశాలు అనేవి పచ్చి మామిడి పండు అధికంగా తీసుకోవడం వల్ల జరుగుతాయి. సో ఫ్రెండ్స్, మీరు బాగా పండిన మామిడి పండునే తీసుకోండి. ఈ మామిడి పండు బాగా పండిన మామిడి పండు తీసుకోవడం వల్ల మీకు ప్రెగ్నెన్సీలో వచ్చే స్ట్రెస్ అనేది తగ్గించడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే ఈ మామిడి పండ్లను అధికంగా షుగర్ ఉన్న పేషెంట్లు కానీ, అంటే ప్రెగ్నెన్సీలో షుగర్ మీకు ఉన్నా లేదా అంతకుముందే మీకు షుగర్ లేదా బీపీ లెవెల్ అనేది ఎక్కువగా ఉన్నా, మీరు ఈ మామిడి పండ్లు అనేది తగిన మోతాదులోనే తీసుకోవాలంటే చాలా తక్కువగా తీసుకోవాలన్నమాట. వారానికి ఒక 2-3 తీసుకుంటే సరిపోతుంది. అండ్ నార్మల్ ప్రెగ్నెంట్ లేడీస్ వచ్చేసి డేకి 1 తీసుకుంటే మంచిగానే ఉంటుంది అన్నమాట. మనం లిమిటెడ్గానే ఏది తీసుకున్నా తీసుకోవాలి, ఎందుకంటే మనకి మ్యాంగోలో దొరికే పోషకాలన్నీ చాలా అధిక మోతాదులో దొరుకుతాయి కాబట్టి. అండ్ ఈ మ్యాంగోని ఎలా తీసుకోవాలంటే మనకి పండులానే తీసుకోవాలి. చాలామంది ప్రెగ్నెన్సీలో కొన్ని టేస్ట్లనే ఇష్టపడుతూ ఉంటారు. మామిడితో పాటు తేనె, వెన్న, ఐస్ క్రీమ్ వంటి ఇతర పదార్థాలు కలిపి తీసుకోవటం వల్ల మనకి ఏంటంటే దొరకాల్సిన దానికంటే క్యాలరీస్ అధిక మోతాదులో దొరుకుతాయి. దీనివల్ల మనకి హెవీ అనేది అయిపోతుంది. అండ్ కొంతమందికి షుగర్ అనేది అటాక్ట్ అవ్వడం జరుగుతుంది. బేబీకి కూడా కొంచెం వరకు ఇది ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ మామిడి పండుని మీరు నార్మల్గానే తీసుకోవడానికి ట్రై చేయండి. దీంట్లో ఎలాంటి షుగర్స్ కానీ, వెన్న కానీ, ఐస్ క్రీమ్ కానీ కలపొద్దు. అండ్ పచ్చి మామిడి పళ్ళను అధికంగా అయితే అస్సలు తీసుకోవద్దు. ఇవి ఏంటంటే మామిడి పళ్ళు మెయిన్లీ స్ట్రెస్ తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, మామిడి పళ్ళు తీసుకోవడం అనేది మంచిదే, కానీ ఇది రోజుకి ఒక్కటి మాత్రమే తీసుకోవాలి. అండ్ షుగర్ ఉన్న వాళ్ళైతే చాలా తక్కువగా తీసుకోవాలి. పచ్చి మామిడి పళ్ళని అయితే చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. వీటిలో ఎలాంటి షుగర్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ అలాంటివి కూడా మీరు యాడ్ చేయకూడదు, నార్మల్గానే తినాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే, యూస్ఫుల్ అనుకుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.